గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లేడీస్ వేల్. నేను మీ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసాను నా గోల్డ్ బ్యాంగిల్ కలెక్షన్తో. సో నేను పూజ చేసిన రోజు, వైభవలక్ష్మి పూజ చేసి వీడియో పెట్టిన రోజు చాలామంది నన్ను అడిగారు, అక్క మీ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా షేర్ చేశారు కానీ గోల్డ్ బ్యాంగిల్ కలెక్షన్ అయితే షేర్ చేయలేదు, కాబట్టి మాతో మీ గోల్డ్ బ్యాంగిల్ కలెక్షన్ కూడా షేర్ చేయండి అక్క అని కొంతమంది అడిగారనమాట. సో అందుకే నేను మీ ముందుకు వచ్చేసాను నా గోల్డ్ బ్యాంగిల్ కలెక్షన్ స్టార్ట్. ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అకౌంట్ ట్యాప్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అండ్ చక్క మీరు నా వీడియోస్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ఇట్. నేను నా బ్యాంగిల్ కలెక్షన్ అయితే మీకు షేర్ చేసేస్తాను. సో ఈ బ్యాంగిల్ కలెక్షన్ షేర్ చేసే ముందు ఈ పౌచ్ గురించి కూడా షేర్ చేయాలి. వైభవలక్ష్మి ఉద్యాపన చేసేటప్పుడు పల్దానంలో ఈ పౌచెస్ కూడా నేను పెట్టి పంచానమాట. సో పల్దానం ప్లేట్లో బ్యాంగిల్స్ ఇచ్చేటప్పుడు ఈ పౌచ్లో బ్యాంగిల్స్ పెట్టి ఇచ్చానమాట. సో బ్యాంగిల్స్తో పాటు బ్యాంగిల్ పౌచెస్ కూడా ఇచ్చాను. సో ఈ పౌచెస్ గురించి కూడా కొంతమంది నన్ను అడిగారు. సో ఈ పౌచ్ వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేశాను. ఇవి సెట్ ఆఫ్ 12 పౌచెస్ అనమాట. మనకి కావాలంటే తక్కువ, లైక్ 6 పౌచెస్ దొరికితే, 4 పౌచెస్ దొరికితే మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు. సెట్ దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ప్రైస్ నాకు గుర్తులేదు, నేను పక్కన స్క్రీన్ లో మెన్షన్ చేస్తాను వీలైతే. అండ్ ఎవరికైనా కావాలి అనుకుంటే దీని ప్రోడక్ట్ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేయండి ఎవరికైనా కావాలనుకుంటే. ఇవి రీజనబుల్ గానే అనిపించాయి. లైక్ ఒక ఒక పౌచ్ కాస్ట్ మనకి 70 రూపీస్ 80 రూపీస్ అలా పడింది అనుకుంటాను. సో నాకు ట్రావెల్, మంచి ట్రావెల్ కూడా బాగుంటుంది, బ్యాంగిల్స్ అనేవి కూడా స్పాయిల్ అవ్వకుండా ఉంటాయి కదా, అందుకని నేను ఈ పౌచ్ లో ఇప్పుడు స్టోర్ చేశాను అనమాట. అండ్ ఇది పౌచ్ గురించి అయితే ఇప్పుడు నా బ్యాంగిల్ కలెక్షన్ చూపించేస్తాను. సో ఇది నా బ్యాంగిల్ కలెక్షన్ అయితే అనమాట. సో కొన్ని డైలీ వేర్, లైక్ డైలీ వేర్ కొన్ని బ్యాంగిల్స్ ఉంటాయి అండ్ పార్టీ వేర్ కొన్ని బ్యాంగిల్స్, అలాగే స్టోన్ బ్యాంగిల్స్ అనమాట. ఫస్ట్ నేను డైలీ వేర్ బ్యాంగిల్స్ మీకు చూపిస్తాను. సో ఇవి డైలీ యూజ్ చేయడానికి బ్యాంగిల్స్ అనమాట. సో చూసారు కదా, సో ఇలా ఉంటుంది సింపుల్గా. మనకి కంకణాల్ టైప్లోనే అనిపిస్తుంది, కాకపోతే కంకణాలు కాదు. సో మనం ఇది దీన్ని డైలీ యూజ్ చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం అవ్వదు. సో ఇది బ్యాంగిల్ అనమాట. ఇవి సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్. మనకి ఒక్కొక్క బ్యాంగిల్ కూడా తులం కన్నా కూడా కొంచెం ఎక్కువ పడింది. సో 4 బ్యాంగిల్స్ నాకు తెలిసి 48-50 గ్రామ్స్ దగ్గర ఉంటాయన్నమాట 4 బ్యాంగిల్స్ కూడా. మీకు వేసుకొని చూపిస్తాను. సో ఇవి రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు, రెగ్యులర్గా యూజ్ చేసినా కూడా ఏం అవ్వవు. చూడండి ఇలా ఉంటుంది. సో ఒక్కొక్క చేతికి 2-2 బ్యాంగిల్స్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఎప్పుడు చూసుండరు, నేను ఎప్పుడు రెగ్యులర్ యూజ్ చేయలేదు, ఎందుకంటే నాకు గోల్డ్, మా వారికి మెయిన్గా నేను గోల్డ్ రెగ్యులర్గా యూజ్ చేస్తే ఇష్టం ఉండదు అనమాట. గోల్డ్ అవి ఎక్కువ ఎక్కువ వేసుకోవడం తనకి నచ్చదు. అది మాత్రమే కాకుండా నేను రెగ్యులర్గా నా వీడియోస్కి తగ్గట్టుగా నేను ఏదో ఒకటి బ్రేస్లెట్స్ అని లేదంటే బ్యాంగిల్స్ అని ఏదో ఒకటి మార్చుకుంటూ ఉంటాను కదా. సో అందుకనే రోజు గోల్డ్ వేసుకోవడం, ఇవి తీసి మళ్ళీ లోపల పెట్టుకోవడం, ఇదంతా పెద్ద ప్రాసెస్ అవుతుంది. అందుకు నేను రెగ్యులర్గా గోల్డ్ అయితే యూజ్ చేయను అనమాట. అండ్ ఇది నా డైలీ యూజ్ బ్యాంగిల్స్. ఫస్ట్ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ఇవన్నమాట. అండ్ కమింగ్ టు ద సెకండ్ సెట్, ఇవి వచ్చేస్తే పార్టీ వేర్ బ్యాంగిల్స్ అనమాట. మనం ఏమైనా పట్టు సారీస్ కట్టుకున్నప్పుడు లేదంటే పార్టీస్ కాదు ఫంక్షన్స్కి, ఫెస్టివ్స్కి వేసుకోవడానికి ఈ బ్యాంగిల్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. సో ఇవి కంకణాలు అనమాట. సో బ్యాంగిల్స్ చూసారు కదా ఇలా ఉన్నాయి. మనకి మధ్య మధ్యలో గ్రీన్ పింక్ స్టోన్స్ వచ్చున్నాయి. సో బ్యాంగిల్ అంతా కూడా ఇలానే ఉంటుంది, మంచి ఫ్లవర్ డిజైన్తో కంకణాలు ఇవి. సో ఇవి వేసుకుంటే ఇలా ఉంటాయి. సో చూసారు కదా డైలీ వేర్కి మనకి ఫెస్టివ్ వేర్కి ఆ డిఫరెన్స్ చూసారు కదా. డైలీ వేర్ మనం వేసుకున్నా కూడా వేసుకున్నట్టే అనిపించట్లేదు, అలా ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ అయితే. అండ్ వీటికి చూడండి, వీటికి మంచిగా కనిపిస్తున్నాయి అనమాట. సో వీటి మధ్యలో మనం ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకున్నా, అదే ఇప్పుడు వెల్వెట్ క్లాత్ బ్యాంగిల్స్ అని లేకపోతే థ్రెడ్ బ్యాంగిల్స్ అని అలాంటివి ఏమైనా వస్తున్నాయి కదా, సో అలాంటివి ఏ వేసుకున్నా కూడా బాగుంటాయి. సో ఇవి సెకండ్ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా ఇవి మొత్తం సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్. సో ఇది ఒక సెట్. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇంకొకటి అనమాట. ఇది ఎప్పటి నుంచో పాత మోడల్, ఇది ఇది స్టోన్ బ్యాంగిల్స్. చూసారు కదా మన అమ్మమ్మల నాటి బ్యాంగిల్స్ ఇవి. సో ఇది స్టోన్ బ్యాంగిల్స్ అనమాట. మనకి ఈ స్టోన్ అనేది స్టడ్ అయి ఉంటుంది, లోపల స్టడ్డెడ్ ఉంటాయి ఈ స్టోన్ బ్యాంగిల్స్ అయితే. సో ఇలా ఉంటుంది. సో స్టోన్ బ్యాంగిల్స్ ఇవి, ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చుతాయి. ఇవి ఏంటంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసుకున్నా కూడా ఏమి అవ్వదు, స్టోన్ కూడా ఏమి పాడవదు. యా,
సో చూసారు కదా స్టోన్ ఇలాగా ఎంబెడెడ్ స్టోన్ అన్నమాట. నేను ఇది రెగ్యులర్ మోస్ట్లీ వేసుకునేది ఈ బ్యాంగిల్స్ అన్నమాట. ఇవి వేసుకున్నా కూడా ఏమి అవ్వదు, రెగ్యులర్ యూసేజ్ వల్ల కూడా ఏమి అవ్వదు. సో స్టోన్ షైనింగ్ పోవడం కానీ లేకపోతే ఇంకేమన్నా స్టోన్స్ ఊడిపోవడం కానీ అలాంటివి ఏమి జరగవు అన్నమాట. నేను ఎక్కువ స్టోన్ ఐటమ్ యూజ్ చేసేది చాలా తక్కువ, ఎందుకంటే మా ఇంట్లో మా మమ్మీకి నచ్చదు. మమ్మీ కూడా చెప్తూ ఉంటుంది అంటే రాళ్ళకి ఎక్కువ తగలేదు, రాళ్ళకి ఎక్కువ తగలేదు, రాళ్ళు ఇన్ ద సెన్స్ స్టోన్స్ అనమాట. పొడులు కానీ ముత్యాలు కానీ ఇలాంటివి ఉండేవి ఎక్కువ పెట్టుకోవడానికి మమ్మీ వాళ్ళు ఇష్టపడరు అనమాట. అంటే స్టోన్కి అవి ఎక్కువ వేస్టేజ్ పెట్టుకోవద్దు అని అంటూ ఉంటారు. బట్ రీసెంట్ టైమ్స్లో అలాంటి ప్రాబ్లం ఏం లేదు. మనం గోల్డ్ ఎంతైతే తీసుకున్నా గోల్డ్కి మాత్రమే గోల్డ్ ప్రైస్ కడుతున్నాము, స్టోన్కి మనకి స్టోన్ వాల్యూ పే చేస్తాం. స్టోన్ ఎంత వెయిట్ ఉందో దానికి కూడా మనం ఇప్పుడు గోల్డ్ అయితే గోల్డ్ వెయిట్ గోల్డ్ కాస్ట్ అయితే ఇవ్వట్లేదు కదా. సో ఇప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు, బట్ ఇది ఎప్పుడో తీసుకున్నా అనమాట. సో కాకపోతే మోడల్కి ఉండాలి అని చెప్పేసి ఈ టైప్లో అప్పుడెప్పుడో తీసుకున్నది అనమాట. ఇవి అమ్మమ్మల నాటి టైంలో అమ్మమ్మల నాటి బ్యాంగిల్స్ ఇవి. సో ఈ మోడల్ బేసిక్గా పాతకాలంలో అందరి ఇళ్లలో ఉండేది. దీనికి సెట్ కూడా ఉండేది, అంటే చిన్న చైన్ లాగా వచ్చి దీనికి ఒక పెండెంట్ ఉండేదన్నమాట. అంటే నాను అంటారు కదా, జిగ్ని నాను ఏదో అంటారు. సో ఆ సెట్ కూడా ఉండేది, అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా సెట్ ఉండేవి అనమాట. మా మమ్మీ వాళ్ళ టైంలో అయితే ఇందులో మమ్మీకి పింక్ కలర్ స్టోన్స్తో సెట్ ఉండేది. సో ఈ బ్యాంగిల్స్ ఇదే స్టోన్తో బ్యాంగిల్స్ ఇదే స్టోన్తో పింక్ కలర్లో నెక్లెస్ జిగ్ని నాను అదే చెప్పాను కదా, నాను ఇంకా ఇయర్ రింగ్స్ అనమాట. అవి మొత్తం కంప్లీట్గా సెట్ ఉండేవి. సో అలా అప్పట్లో ఇవి బాగా ట్రెండింగ్ ఉండేది, అప్పటి మోడల్ కాబట్టి ఇప్పటికీ కూడా ఇవి స్టోన్స్ ఊడకుండా ఇలానే ఉన్నాయి. అదే ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న మోడల్స్ అయితే స్టోన్స్ అప్పుడే మనకు కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా ఉంటాయి మోడల్స్. అండ్ ఇవి వచ్చేస్తే శ్రీకాకుళంలో మా అక్క తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట. మొన్న కార్తీక పౌర్ణమికి వెళ్ళేటప్పుడు సో ఎలాగ బ్యాంగిల్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను కదా అని చెప్పి షూట్ చేశాను. సో ఇవి లేటెస్ట్ మోడల్ బ్యాంగిల్స్ అనమాట, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయేమో. ఈ డిజైన్ నాకు బాగా నచ్చింది, సో అవి మీకు కూడా షేర్ చేద్దాం అనిపించి అవైతే షూట్ చేశాను. ఇది నా బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే. సో నేను 3 types ఆఫ్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తూ ఉంటాను, ఒకటి డైలీ వేర్కి, ఇంకొకటి ఫెస్టివ్ కానీ ఏదైనా ఫంక్షన్స్ పార్టీ వేర్కి, అండ్ ఇంకొకటి వచ్చేసి ఇవి స్టోన్ బ్యాంగిల్స్. స్టోన్ ఏవో ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి ఒక సెట్ స్టోన్ బ్యాంగిల్స్ అనమాట. సో ఇవి నావి 3 types ఆఫ్ బ్యాంగిల్స్. ఇవి నేను ఎప్పుడు యూజ్ చేసే బ్యాంగిల్స్. అండ్ ఒకవేళ అన్నీ కలిపి వేసుకోవాలి అనుకుంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. అన్నీ కలిపి వేసుకుంటే సో ఇదన్నమాట, అన్నీ కలిపి వేసుకుంటే ఇలా ఉంటుంది. ఎలాగ మనం ఒక చేతికే వేసుకుంటాం, ఇంకో చేతికి బ్రేస్లెట్ ఉంటుంది లేదంటే వాచ్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి అన్నీ కలిపి వేసుకుంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఇది బ్యాంగిల్ కలెక్షన్ అయితే ఇదన్నమాట. అండ్ చాలామంది నన్ను వైభవలక్ష్మి పూజ చేస్తున్నప్పుడు అడిగారు, అక్క మీరు మీ నెక్ సెట్స్ అన్నింటికి వీడియో చేశారు గోల్డ్ కలెక్షన్ అంతా, కాకపోతే బ్యాంగిల్ కలెక్షన్ చేయలేదు, సో ఒకసారి బ్యాంగిల్ కలెక్షన్ చేయండి అని చెప్పేసి. అందుకని ఈసారి బ్యాంగిల్ కలెక్షన్తో వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. అండ్ మీరు ఎవరైనా ఇంతకు ముందు నా నెక్ సెట్ కలెక్షన్ ఇంకా ఇయర్ రింగ్ కలెక్షన్ చూసుండకపోతే కనుక ఒకసారి చూసేసేయండి. నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, సో ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. అండ్ వైభవలక్ష్మి పూజ వీడియో ఉద్యాపన వీడియో కూడా చూడకపోతే ఒక్కసారి చూసేసేయండి. అలాంటి పూజలు చూడాలంటే నిజంగా కళ్ళకి అదృష్టం ఉండాలి అనిపిస్తూ ఉంటుంది నాకైతే. సో మీరు ఎవరైనా ఇంతవరకు ఆ వీడియో చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. సో యా, ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇది వాళ్ళ వీడియో, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. సీ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్.